వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. షాంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా చెత్తతో నిండిపోయింది. జిల్లా స్థాయి అధికారులు మాత్రం చెత్త వేయొద్దని ఆదేశాలను జారీ చేసిన స్థానిక సర్పంచ్, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను తృంగలో తొక్కివేస్తున్నారు. స్థానికంగా ప్రజలు రోడ్డుకి ఇరువైపులా చెత్త వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెత్తను డంపు చేసేందుకు డంపింగ్ యార్డ్ నిర్మాణం జరిగినా చెత్త వేయడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెత్త చెదారం చేయబట్టి దోమలు వస్తున్నాయి. దాని చెత్త చేయబట్టి దోమలు వస్తాయి కాబట్టి మీరు ఏదైనా చోటు చేయాలి. వాసన పడుతుందా? వాసన వస్తుంది. డంపింగ్ అట్లా ఎత్తలేరు వాళ్ళు. ఎత్తలేరు డంపింగ్ వాళ్ళు ఎత్తలేరు. మాది సింగార గ్రామము. ఊర్లో ఉన్నంత చెత్తను మా ఇంటి పక్కన ఒక కుంటలు వేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా దాంట్లో ఇస్తున్నారు. దోమలు వస్తున్నాయి మా ఇంటికి. మళ్ళీ వాసన కూడా వస్తుంది. వాసన వస్తుంది. దాన్ని సిద్ధించి చేయాలి. డంపింగ్ అట్లే. ఓకే సార్. సార్ సార్ చెత్త వల్ల చెత్తం వలన కరెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామస్తులు ఈ యొక్క ఈ చెత్తను తీసే కోసం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క మనకు కరోనా నేపథ్యంలో డాబ్బులు దొరుకుతున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క దీనివల్ల ప్రాబ్లం అవుతున్నాయి. స్టార్ట్ అయింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఈ డంపింగ్ యార్డు ఈ సర్పంచ్ గారు గ్రామస్థాయి సిబ్బంది కూడా తీసేయాలని చెప్తున్నాను. తోపన పదాలు అత్త పదాలు వాసన వస్తుంది. వేరే డంపింగ్ యార్డ్ వేయాలి. తోపన ఇబ్బంది అవుతుంది. అంత వాసన వస్తుంది. చెదారానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాగా గలీజ్ స్మెల్ వస్తుంది. దయచేసి గ్రామ పంచాయతీ సిబ్బంది, పరిశుద్ధ సిబ్బంది దాన్ని కొంచెం క్లియర్ చేసి డంపింగ్ డంపింగ్ చేయగలరని మనం చూసుకోవాలి.